నిర్మలంగా ప్రమాదవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే సకాలంలో యాక్సిడెంట్ లో జరిగిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయం లేకపోవటం వల్ల మరణాలు సంభవించేదాన్ని అరికట్టాలని చెప్పని, ఏదన్నా ప్రమాదం జరిగిన 20 నిమిషాలలోపు అంబులెన్స్ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపచ్చు అనే ఒక ఆలోచనతో 108 సర్వీసుని, అంబులెన్స్ సర్వీసుని నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే గత 5 సంవత్సరాల్లో చూశాం ఈ 108 అంబులెన్స్లన్నీ కూడా మూలనబడి టైర్లు లేక, టైర్లలో గాలి లేక, చక్రాలు లేక, ఇంజిన్లో ఆయిల్ లేక, లేదా బండి కాలం తీరుపై తగలబడిపోవటం, జీతాలు లేక సమ్మెల్లోకి వెళ్ళటం డ్రైవర్లు, ఇలాంటి అనేక ఎంతో మంది ప్రాణాలను నిలపాల్సినటువంటి 108 వాహనాలకి అష్టకష్టాలు ఎదురు చేసినటువంటి పాలనలో మనం చూశాం. దాని కొరకే మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని తద్వారా వేలాది మందిని ప్రాణాలను నిలుపుదల చేయడం కోసం 412 కొత్త సరికొత్త 108 వాహనాలని మార్చి 31, 2020 సంవత్సరంలోపు కొనుగోలు చేయడం కోసం 71,48,00,000 నిధులను కేటాయిస్తూ ఆ కొనుగోలుకు అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి 104 వాహనాలను కొనుగోలు కొరకు, 656,104 వాహనాల కొరకు 60,51,00,000 మార్చి 31 లోపు 2020 మార్చి 31 తారీఖు లోపు 656 వాహనాలని కొనుగోలు చేయడం కోసం 60,50,00,000 రూపాయలతో అనుమతి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, అలాగే 150 ఉప మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలు, అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలని నడపాలని చెప్పని, కేవలం కోతల సమయంలోనో వ్యవసాయ ఉత్పత్తులను పంటకు వచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులు కూడా ఈ 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలాగా ఏర్పాటు కొరకు మంత్రిమండలి తీర్మానం చేయటమే కాకుండా కనీస మద్దతు ధర ప్రకటించనటువంటి, అంటే కనీస మద్దతు ధరకు నోచుకోనటువంటి పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలు ఈరోజున్నాయి, వాటి కొరకు మద్దతు ధర ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధరని ముందే ప్రకటించి పసుపుకు కానీ, మిర్చికి కానీ, ఉల్లికి కానీ, ఉల్లికి కానీ, చిరుధాన్యాలకు కానీ మద్దతు ధరని ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయటానికి కూడా ఈ కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానం ద్వారా అవకాశం, రైతుకు మేలు జరుగుతుందనేది, దాని కొరకు ఏర్పాటు కొరకు కూడా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం ప్రదేశంలో 6 ఎకరాల 4 సెంట్లను ఆర్ఎస్ నంబర్ 377/3లో అక్కడ 43,00,000 రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా 1,00,000 రూపాయలతో చొప్పున వారికి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో
రాయిచేటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు భూ బదలాయింపు చేస్తూ కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్క్యాప్ సిఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణం కొరకు ప్రభుత్వమే నిర్మాణం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయటం కొరకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు కొరకు కూడా ఇన్క్యాప్ సిఎండి గారికి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖ పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. సముద్ర ముఖ పరిధిని కుదించడం ద్వారా ఇప్పటి వరకు రామాయపట్నం పోర్టుకు అడ్డంకిగా ఉన్నటువంటి ఈ కేటాయింపు పాత రోజుల్లో ఇచ్చినటువంటి జీవో అడ్డంకిగా ఉన్న దృష్ట్యా దీన్ని కుదించడం వల్ల రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగుతున్నందుకు తద్వారా దాని ఏర్పాటు కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇదొక ముందడుగ్గా భావిస్తూ రాష్ట మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి కుంభకోణాల పరిశీలనకు ఏర్పాటు చేయబడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించడం జరిగింది. మంత్రిమండలి ఉపసంఘం వారి నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనపడుతున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అత్యంత చేరువగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు వారు కనుగొనడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయుట కొరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారి సలహా మేరకు సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరి ఈ మంత్రిమండలి ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారికి వాటాలున్నటువంటి ఒక కంపెనీ జూలై మాసంలో భూమి కొన్న రిజిస్ట్రేషన్ స్టాంపులతో సహా ఏ తారీఖున ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం కొనుగోలు చేసింది, అలా శాసనసభ్యులు గాని మంత్రివర్గ సభ్యులు గాని మంత్రివర్గ కుటుంబ సభ్యులు గాని అప్పటి మంత్రి మండలిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు గాని ఎవరెవరు ఏ తారీఖున అంటే డిసెంబర్ 31 రాజధాని ప్రకటిస్తే డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరైతే కొన్నారో గడిచిన 3-4 మాసాలుగా బాగా భోజనం చేసినటువంటి కోడి ఇంటి చూరు పెక్కి బాగా అరుపులు అరిచినట్టుగా చాలామంది పెద్దలు వాహిని వారి పెద్ద మనుషులు ఇందులో భూములు కొన్నవారు గాని వారి కుటుంబ సభ్యులు కొన్న చేత కొన్నవారు గాని వారి కారు డ్రైవర్ల చేత
తెల్ల కార్డు ఉన్నటువంటి వారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఆస్తులు కొన్నటువంటి వారు కాని, దమ్ము ఉంటే ఈ ప్రభుత్వానికి మమ్మల్ని అజ్జేయి లోపలే జైల్లో అని మాట్లాడుతున్నారు. పాపం పండేరు వచ్చినప్పుడు ఎవరి పాప కూడా దాక్కునే పరిస్థితి ఉండదు, ఎవరిది దాచిపెట్టే పరిస్థితులు ఉండదు. ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికోసం న్యాయ నిపుణుల సలహా మేరకు అది లోకాయుక్తకి ఇవ్వటమా లేదా సిబిఐకి ఇవ్వటమా సిబిసిఐడికి ఇవ్వటమా, ఏ సంస్థతో చేస్తే సమగ్రంగా ఇది అప్రాప్రియేట్ గా ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా వారి కోరికని, ఏదైతే పెద్దలు చాలా మంది కోరుకుంటున్నారో తప్పకుండా వారి కోరికను నెరవేరుస్తామని చెప్పిన కూడా మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, 2014 నాకు నేను మాకంటే పెద్ద చదువు సంజ్ఞలు ఉండవు. మీరంతా అంటే రాజధాని ఎప్పుడు ప్రకటించారు? నాది ఒక మాట ఏంటి సార్, రాజధాని ఎప్పుడు ప్రకటించారు సార్? మీద కాదు సార్, 2014 కదా, మరి ఏ సంవత్సరం అంటే ఎట్లా అంటే అలాగా సార్. ఇప్పుడు మీరేమో పంచాంగాన్ని అవపోసం పడినటువంటి పండితులు, నన్ను ముహూర్తం అడితే నాలాంటి వాడిని అంటే అదే ముహూర్తం అంటే అన్ని తెలిసిన వాళ్ళు నన్ను అడిగితే ఎట్లా అనేది దానికోసం అదే కదా చెప్పేది. ఏ డిసెంబర్ అంటే దాన్ని చెప్పి చేస్తున్నా సార్ చేస్తున్నాను సార్. ఇది తప్పకుండా మీరందరూ ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి అంశం, తప్పకుండా మాట్లాడతాను. అదేం దాచేదేం కాదు, అది తప్పకుండా ఇవాళ ఇంత హౌస్ఫుల్గా ఈ సభ మనకి ఈ అంటే ఈ హాల్ సరిపోనంతగా ఉందంటే దాని అర్థం దాని గురించి అది దాచేది కాదు, తప్పకుండా మాట్లాడతాను. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి మరియు సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అలాగే రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కొరకు అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలికి ప్రభుత్వం మంత్రిమండలి ముందు పెట్టడం జరిగింది. జీఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను నగరీకరణలోను మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంచే మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఏమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కంపెనీల్లో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసింది ఉంది. ఆ రెండు రిపోర్ట్లు, ఇది జీఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హైలెవెల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా స్థూలంగా సంకలనంగా అధ్యయనం చేసి
రిపోర్టును సబ్మిట్ చేయడం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది మంత్రిమండలి. మంత్రిమండలిలో ఈ కమిటీపై చాలా చర్చలు జరిగినాయి. ప్రధానంగా ఏదైతే 2015 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మాణం చేయాలని చెప్పని, ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగినటువంటి శివరామకృష్ణయ్య గారి కమిటీ యొక్క రిపోర్ట్ కంటే నారాయణ కాలేజీ వ్యవస్థాపకులు అప్పటి మంత్రివర్యులు నారాయణ గారు అలాగే వారి బృందం ఇచ్చినటువంటి శివరామకృష్ణ గారి కంటే మేలైన రిపోర్ట్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి విశాలమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మించాలని చెప్పని నిర్ణయం తీసుకుని 2015-16 సంవత్సరంలో ఈ నిర్మాణానికి కావలసినటువంటి 33,000 ఎకరాల రైతుల భూమిని, మరొక 20 ఎకరాల ప్రభుత్వ పూర్వపు అసైన్డ్ భూమి గాని లేదా ప్రభుత్వ బంజరులు గాని ఒక 20,000 ఎకరాలు కలిపి మొత్తం సుమారుగా 54,000 ఎకరాల్లో ఒక విశాలమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ప్రపంచమంతా కూడా ఇంత పెద్ద రాజధాని చూసి ఈసిపడేలాగా ఒక రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ప్రభుత్వం భావించినటువంటి ఒక మేధావుల కమిటీ, ఒక నిపుణుల కమిటీ, ఒక నిష్ణాతుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారికి వచ్చినటువంటి అంచనాల మేరకు, అప్పటి తయారు చేసిన అంచనాల మేరకు ఈ 54,000 ఎకరాల్లో నిర్మాణం చేసేటువంటి రాజధానిలో రాజధాని మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఒక ఎకరాకు 2 కోట్ల వంతున సుమారుగా 1,10,000 కోట్ల పైచిలకు నిర్మాణ వ్యయం మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు అవుతుందని చెప్పని ఒక అంచనాకొచ్చి వారి యొక్క పరిపాలనా దక్షతతో అప్పటి ప్రభుత్వం యొక్క విశాలమైన సుదూరమైనటువంటి ముందుచూపుతో వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాబలాలను ప్రయోగించి అంతా చోట్ల తెచ్చి వారికి ఉన్నటువంటి వారు ఏదైతే భాగస్వాములుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి వారి యొక్క పలుకుబడి మేరకు మరి ఏ రాష్ట్రానికి రానటువంటి పెద్ద నిధుల్ని 1,500 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి తీసుకురావడం ద్వారా మరొక 5,000-4,000 చిల్లర కోట్ల రూపాయల్ని రూపాయి 15 పైసలకు నెలసరి వడ్డీ ప్రకారం తీసుకొచ్చి సుమారుగా వారి సాయశక్తుల చెమటొచ్చి 5 సంవత్సరాల్లో ఈ విశాలమైనటువంటి కళలు సాకారం చేయటానికి 1,10,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఈ రాజధానిని ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పని కంకణం కట్టుకుని 5,400 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణాన్ని 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి పెద్దల యొక్క
ఆలోచనని సమగ్రంగా పరిశీలించిన మీదట వారిచే ప్రణాళికలు రచించబడినటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవంలో వారికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు ఎన్నిక 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణాలు మాఫీ చేయలేను, ఇది ఎలా సాధ్యం అని చెప్పని, నేను చేయలేనని చెప్పని చెప్తే నాడు నాలాంటి జగన్ గారితో పాటు తిరిగేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి సాధ్యం కానటువంటి ఎన్నికల వాగ్దానాలు మా అనుభవజ్ఞుడైనటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇస్తున్నాడు అని చెప్తే ఎలక్షన్ కమిషన్ వారికి ఉత్తరం రాస్తే నా అనుభవంతో తీరుస్తానని చెప్పినటువంటి పెద్దలు వారి అనుభవంతో 1,10,000 కోట్ల రూపాయల్ని 2019 ఖర్చు పెట్టాలని ప్రణాళికలు రచించుకున్నప్పటికీ కూడా వారి అనుభవం మేరకు వారి చెమటోడ్చి తీసుకురాగలిగిన మేరకు అప్పు తేగలిగిన మేరకు తీసుకొచ్చినటువంటి డబ్బులు 5,400 కోట్ల రూపాయలు అయితే మరి మనకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో 1,05,000 కోట్లు మిగతా 1,05,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తుంది? బాగా అయితే పోటీ పడి నాటి సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రితో పోటీ పడి మరి మనం ఒక 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే పరిస్థితి వస్తే రేపు 2024 లోపు మరి రాజధాని ఎప్పటికీ ఒక కలల రాజధాని కలలు సాకారమయ్యే పరిస్థితి వస్తుంది? లేదు అసెంబ్లీలో వారు ఇచ్చేటువంటి మెరుగైన మేలైన అనుభవం ఉన్నటువంటి సలహాలు తీసుకుని ఇంకా ఎక్కువగా అప్పు చేద్దామంటే అప్పటి ఆర్థిక మంత్రి గారు గడిచిన 6 మాసాల క్రితం పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడుతూ తేగలిగినంత అప్పు మొత్తం మేమే తెచ్చాం, ఇంకా వీళ్ళకెవడ అప్పు ఇస్తాడని చెప్పినటువంటి వారి అనుభవంతో చెప్పినటువంటి మాటలను కూడా బేరీజు వేసుకుని వారు 5 కాకపోతే పోనీ వారి అనుభవంతో వారి సలహాలతో వారికి ఉన్నటువంటి పలుకుబడితో వారి నెంబర్ పెట్టుకుని వెళ్ళి ఎక్కడన్నా అప్పులు తెద్దామన్నా తెచ్చినా 1,25,000 1,50,000 కోట్లు అప్పు తేవచ్చు కదా అని అంటే తెస్తే ఇవాళ నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రంలో ప్రారంభించబడి కొనసాగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క అవసరాలను తీర్చడం కోసం 25,000 కోట్ల రూపాయల ఆర్థిక అవసరం ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయటాకుంటే స్కూల్స్ రిపేర్కి కానీ లేదా హాస్పిటల్ బాగుచేత కోసం కానీ స్కూల్స్కి 12,000 కోట్లు హాస్పిటల్ బాగు చేయడం కోసం 14,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్ర పేదల యొక్క అవసరాలు తీర్చడం కోసం వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 3,150 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి గాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గాని రాయలసీమకి సమగ్రంగా నీళ్లు వ్యవసాయ సాగుకు నీళ్లు అందిస్తారు కానీ వీటన్నిటికీ వెరసి సుమారుగా 1,00,000 కోట్లు అవసరం పడే పరిస్థితి ఉంటే అమ్మ ఒడికి 6,000 కోట్ల రూపాయలు అవసరం పడి ఉంటే
రాష్టంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడం కోసం మరొక 45,000 కోట్లు అవసరం ఉంటే, ఇళ్ల నిర్మాణానికి సంవత్సరానికి ఒక 9,000 కోట్లు అవసరం ఉంటే, గుక్కడి నీళ్లు తాగుదాం గొంతు తడుపుకుందాం అంటే చాలా ప్రాంతాల్లో ప్రజలకి ఆ గుక్కడి నీళ్లే యమపాశమై వారి ప్రాణాలు హరిస్తుంటే, ప్రకాశం జిల్లాలో గాని శ్రీకాకుళం జిల్లాలో గాని మంచినీళ్లు తాగడం ద్వారా కిడ్నీలు చెడిపోయి ప్రాణాలు పోతున్నటువంటి అనేక మంది ప్రాణాలను నిలబెట్టాకి శుద్ది చేయబడిన మంచినీళ్లు ఇవ్వటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో గాని ఇటువంటి ప్రాంతాల్లో ఇవ్వటానికి వాటర్ గ్రిడ్ కోసం ఒక 40,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, సాంఘిక సంక్షేమం కోసం గిరిజన సంక్షేమం కోసం బీసీల సంక్షేమం కోసం మరొక 35,000 కోట్ల సంవత్సరానికి అవసరం ఉంటే, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు పేదవాళ్ళకి బియ్యం ఇవ్వటానికి కానీ అదొక 10,000 కోట్ల రూపాయల సంవత్సరానికి, ఫీజు రీయింబర్స్మెంట్కి మరొక 6,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే సంవత్సరానికి, కేవలం ఈ ప్రపంచంలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు మెరుగవ్వాలంటే కేవలం చదువు ద్వారా మాత్రమే ఏ ప్రభుత్వాలు కూడా పేదరికం నుంచి ఏ కుటుంబాలని పైకి తేలవు. కేవలం చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మెరుగుపడటానికి అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకి వ్యవసాయ పెట్టుబడి నిధి ఇవ్వాలి. అది సంవత్సరానికి కేంద్ర వాటా పోను మన వాటానే సుమారు ఒక 7,000-8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద అవసరం అవుతుంది. రోడ్లు నిర్మాణం చేయాలి. గ్రామాల్లో నగరాల్లో బజారుల్లో పేదలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కానీ, కొత్తగా ఈ ప్రభుత్వం రైతుకు ఉచితంగా 9 గంటల విద్యుత్ అందజేయడం కోసం, అది పగటిపూట అందజేయడం కోసం అదొక 2,000-3,000 కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితి. ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా మంత్రిమండలి చర్చించుకున్న విషయాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షేమం, ప్రజల అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలా? ఈ కలల రాజధాని ఇక్కడ ఎప్పటికి నిర్మాణం చేయగలం? లేదా ఈ సంక్షేమాన్ని, ప్రజల బాగోగుల్ని, మౌలిక సదుపాయాలను కానీ, వాళ్ళ చదువు కానీ, ఆరోగ్యం కానీ ప్రతిదీ పక్కన పెట్టి ఈ రాజధాని నిర్మాణం చేస్తే పరిస్థితి వస్తే, ఒక హైదరాబాద్తోనో, ఒక మద్రాసుతోనో, ఒక బెంగళూరుతోనో ఎప్పటికి పోటీ కలిగే పరిస్థితి వస్తుంది అనేది సమగ్రంగా మంత్రిమండలి కూడా చర్చించడం జరిగింది. ఇవన్నీ వాదోపవాదాలు మంత్రుల యొక్క తర్జన భర్జనల అనంతరం ఈ ఏదైతే జీఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ను కానీ, రేపు రాబోయేటువంటి బీసీజీ నిపుణుల యొక్క అధ్యయన నివేదిక కానీ, ఈ రెండు హైలెవెల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాంట్లో నిపుణుల్ని, సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కలిపి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని చెప్పని, అధ్యయనం చేసి వారిని రిపోర్ట్ అందించేదానికోసం మార్గదర్శకాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంత్రిమండలి. హై లెవెల్ కమిటీ, హై పవర్ కమిటీ, హై పవర్ కమిటీ.
ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరుంటారు. లైక్లీ జనవరి ఫస్ట్ వీక్ అంటున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన. ఆయన ఆ జిల్లా ఇన్ఛార్జిగా రాజకీయ ప్రముఖుడుగా ఆయన కోరిక ఉంటుంది. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు. చెప్పటానికి జంకేటువంటి ప్రభుత్వం కాదు ఇది. జిఎన్ రావు గారి కమిటీ శివరామకృష్ణ గారి కమిటీని కూడా కలిపి అధ్యయనం చేయడం జరిగింది. దయచేసి దాన్ని మీరు మనసులో ఉంచుకోమని కోరుకున్నాను. సార్ నేను ఎక్కడికి పారిపోను, నేనేం మీటింగ్ నేను చెప్పిందే మీరు ఇవ్వాలి, మీరు నేను చెప్పిందే రాసుకోవాలి అని నేను పారిపోయే రకం కాదు. మీరేం కంగారు పడకలా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి ప్రతి దానికి. మీరు ఇక పోరాబాబు బోరు కొట్టిందనే వరకు నేను ఉంటా, మీరేం కంగారు పడకండి, వన్ బై అడగండి. ఇప్పుడు మొన్న జిఎన్ రావు మీద దాడి చేసేది నా మీద దాడి చేస్తే ఎందుకు? జిఎన్ రావు అంటే లోకు అవచ్చు, నేను లోకు కాదు కదా, నేను మీ వండే కదా. చెప్పండి ఎప్పుడు రాసుకుంటా ఉన్నా. కాదు సార్ ఎప్పుడు రాసుకుంటా ఉన్నా. కాదు సార్ తమరి పేరు శ్రీనివాస్ గారు. ఏ మీడియా సార్ తమరి రిప్రెంట్? 24/7 శ్రీనివాస్ గారు. మీరు ఏ రోజు రాసుకుంటాకి అడుగుతున్నా నాకు చెప్పండి ఒకసారి. ఏ రోజు రాసుకుంటా కన్నా నేను అడిగాను సార్, ఏ రోజు రాసుకుంటారు మీరు అన్నా? నెల రోజుల తర్వాత అప్పుడు అడగండి. ఇవాళ అడిగితే ఎట్లాగా? కాదు సార్ ఇవాళ వెళ్ళి రాస్తే రేపు చూపిస్తాకి అయితే నన్ను ఏం రాయమంటా అంటే అది నేను చెప్తా కానీ నెల రోజుల తర్వాత అడగండి. ఏమండి ఎవరు చెప్పారు? లేదు సార్. శ్రీనివాస్ గారు దయచేసి మీ అభిప్రాయాన్ని రుద్దద్దు ఈ ప్రభుత్వం మీద. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, అంటే అసెంబ్లీ సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడి ఏం చెప్పారు? జిఎన్ రావు కమిటీ అనే దాంట్లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం, పరిపాలన వికేంద్రీకరణ కోసం అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు అని చెప్పారు. ఆయన ప్రకటన చేయలా. చెప్పండి సార్ ఇక్కడ అని చెప్పండి. జనవరిలో ఫోర్స్ ఒక వస్తానులా. జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి నివేదికను కానీ బీసీజీ నివేదికను కానీ రెండు కలిపి క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం ఒక హై లెవెల్ కమిటీని, హైపవర్ కమిటీని ఏర్పాటు చేసుకుని తద్వారా దాని అధ్యయనం ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం తదుపరి చర్యలు చేపట్టాలి అని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించుకుంది. ఏమండి సార్ ప్రతి నెల రెండు క్యాబినెట్లు జరుగుతాయి. సార్ వినండి సార్, ప్రతి నెల రెండు క్యాబినెట్లు జరుగుతాయి, రెండో బుధవారం నాలుగో బుధవారం, అంతే కదా? నీ తప్పే మాటలు. ఆ రెండు క్యాబినెట్లు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి కదా, రెండు క్యాబినెట్లు. ఇలా కంగారు పడి ఇదే మాకు చివరి క్యాబినెట్ అనేది నేను కనపడినట్టుగా సార్ నేను చాలా కేటగారీగా సవివరంగా చెప్పాను మీకు. ఏమని జిఎన్ రావు గారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ను కానీ రేపు జనవరి మొదటి వారంలో బీసీజీ కమిటీ ఇవ్వబోతున్నటువంటి రిపోర్ట్ కానీ రెండింటినీ సంకలనం చేసి అధ్యయనం చేసి ఒక మెరుగైన సలహాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కోసం ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి తద్వారా మార్గనిర్దేశం చేసుకుందాము అని చెప్పని ఇవాళ నిర్ణయించుకున్నామని చెప్పాను. ఈ ప్రభుత్వం మీద మీలాంటి అనుభవజ్ఞులైనటువంటి పాత్రికేయ మిత్రులకి అచంచలమైన విశ్వాసం ఉన్నందుకు ముందుగా కృతజ్ఞతలు. సార్ ఆయన చెప్పింది నిజమే కదా? తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు ఇచ్చేటువంటి ఆర్డర్లో ఖచ్చితంగా అది ఉంటుందనేది నా విశ్వాసం. ఏమండి
సార్ సహజంగా ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏంటంటే ఇబ్బంది అంటే మానసికంగా కానీ లేకపోతే రకరకాలుగా ఇబ్బంది గురైనటువంటి వాళ్ళు ఆవేదంతో మాట్లాడే దాంట్లో కొంత సత్యం ఉండొచ్చు, కొంత అసత్యం ఉండొచ్చు, రకరకాల అవ్వచ్చు. రైతుల ఆవేదన అయితే ఉంది కాదని ఎవరు అనలేదు. ఆవేదనలో మాట్లాడిన మాటలు మనం కోపంలో ఉన్న మాటల్ని ఆవేదనలో ఉన్న మాటల్ని మనం తీసుకోలేము. జిఎన్ రావు అనే ఆయన నాకులాగా, చంద్రబాబు నాయుడు గారిలాగా, లోకేష్ బాబు గారిలాగా అవసరాల కోసం అడుగులు వేసేవాళ్ళం కాదు. ఆయన అతను ఒక బాధ్యత గల, ప్రమాణం చేసి ఐఏఎస్ చదువుకుని అన్ని ప్రభుత్వాలతో మంచి అధికారి అనిపించుకున్నటువంటి ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. మాలాంటివాడు కాదు, నాకు చంద్రబాబు గారు లాంటివాడు కాదు ఆయన. ఆయన కాబట్టి రకరకాల మాటలు ఎవరి కోసం ఆయన తయారు చేసే పరిస్థితులు వాస్తవంగా అధ్యయనం చేసి ఇచ్చారు. ఖచ్చితంగా కేవలం రాజధాని ప్రాంత రైతుల పట్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య పట్ల, ఆవేదన పట్ల మనం ఖచ్చితంగా వారు వినాలి, వారి మాట మనం చేయాలి. మనం సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఏం చేయగలిగితే, ఏ మేరకు చేయగలిగితే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఈ రాష్ట్రంలో కేవలం ఈ 29 గ్రామాల్లో 30 గ్రామాల రైతులే కాదు, రాష్ట్రంలో ఎవరి సమస్యలున్నా విని సానుకూలంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి, సాధ్యాసాధ్యాలు వారు చెప్పినటువంటి సమస్య మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు సాయం చేయాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎవరూ శత్రువులు ఉండే పరిస్థితి లేదు. సాచ్యురేషన్ మోడ్లో వెళ్లాలని చెప్పినది ఆలోచన. ఇది చాలా మంది ఎంత అన్యాయంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఎంతసేపు క్యారెక్టర్ అసాసినేషన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు వ్యక్తిత్వ హననం చేయటమే చాలా మంది పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారి కోసమే కష్టపరుచుకుంటానికి ఈ కమిటీలు, జీఎన్ రావు కమిటీ వేశారంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఒక సామాజిక వర్గం ఎక్కడ ఏమైనా కాలనీ ఉంటుందండి, అట్లా అందరూ ఉంటారు. అలా కాకుండా ఇంకొకరు చెప్తారు 4000 ఎకరాలు కొంతమంది రాజధాని ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా రైతులను మోసం చేసి ఇక్కడ కొనేసుకున్నారు, లేదా ఆ లాభం రైతులకే వచ్చారు కదా. ఆ మోసాన్ని ఏమన్నా ఉంటే ఆ 4000 మీద వాళ్ళ మీద జైల్లో వేయించాలి, కానీ రైతుల మీద కక్ష తెచ్చుకుంటారు. ఇది చాలా అన్యాయం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వం ఎలా అయితే తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్లారు, లేదా ఇంకో చోట అది చేశారు ఇది చేశారని చెప్పని చెడు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటిది కూడా ఈ చెడు ప్రచారమే. మంత్రివర్గం ఏదైతే మేము మాట్లాడుకున్న మాటలు మీకు చెప్పామో, వాస్తవంగా అధ్యయనం మంత్రి గాని జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడుకునే మాటలు అయ్యే 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి, ఎంతో అనుభవం ఉన్నటువంటి మహామేధావు అనేటువంటి ఒక వ్యక్తి చేయలేనటువంటి కార్యక్రమాలు మనం చేయగలమా? అన్ని లక్షల కోట్ల రూపాయలు వాస్తవం అంటే అసలే లక్ష కోట్లు అయితే మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఏదైతే 4000 కోట్ల రూపాయలు 5000 కోట్ల రూపాయలు అప్పుకే ఇవాళ 570 కోట్ల రూపాయలు సారైనా వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది. 5000 కోట్ల రూపాయలకి 570 కోట్లు అప్పు అయితే ఈ 100 కోట్ల రూపాయలు వస్తే ఈ 100 కి వడ్డీలు ఎంత అవుతాయి చెప్పండి? సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రాంత రైతులే కాదు, రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా ఖచ్చితంగా గుర్తిస్తుంది, వారి పట్ల సానుకూలంగానే ఉంటుంది. నేను చెప్పండి, ప్రత్యేకించి మీ కోరిక మేరకు ప్రత్యేకంగా ఈ 29 గ్రామాల్లో ఎవరైతే ఆందోళన చెందుతున్నారో రైతాంగాన్ని నేను చెప్పేది, మీరు ఆందోళన చెందద్దు. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు ఏదన్నా ఈ ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వమే తప్పితే, ఎవరో చెప్పిన మాటలు చెప్పినట్టు కక్ష కట్టి వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి దయచేసి రైతాంగాన్ని ఆందోళన చెందద్దు అని చెప్పినదైతే నేను చెప్పగలను. వ్యక్తిగతంగా రాష్ట్ర మంత్రిగా కూడా చెప్పగలను.
అసలు పూర్తవుకుండా ఇప్పుడు ఒక మాట, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు. ఇవన్నీ కూడా చర్చలు, వాదోపవాదాలు, సాధ్యాసాధ్యాల మేరకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిర్ణయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నిర్ణయం జరగబోతుంది కాబట్టి నువ్వేంటి అనేది ఖచ్చితంగా మాట్లాడటం జరుగుతుంది. జరగకుండా ఎలా ఎలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో అందరి సమస్యలు వినటం జరుగుతుంది, అందరికీ సానుకూలమైనటువంటి పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిర్ణయం జరగలేదు కదా ఇంతవరకు. December 19 జగన్మోహన్ రెడ్డి గారు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇలా ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అన్నారు. తర్వాత జీఎన్ రావు గారి కమిటీ వచ్చింది, జీఎన్ రావు గారి కమిటీ తీసుకుని రిపోర్ట్ ని జీఎన్ రావు గారికి ఇచ్చి సంచిలో పెట్టుకుని వెళ్ళిపోమని చెప్పారా? ఇచ్చాక ఏం జరిగింది? మరొక ముందడుగు పడింది కదా, మరొక ముందడుగు కేబినెట్ లోకి పెట్టాం. కేబినెట్ లో ఇంకోటి బీసీజీ కమిటీ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. ఆ రెండు ప్రతిదీ మీకు చెప్తాను అన్నాం కదా, ఎక్కడ మీకు తోక ముడిచింది, వెనక్కి ఏమిటి? అసలు పోనేనా? వెనక్కి ముందుకేండి సార్, ఈ ప్రభుత్వం వెనక్కి వెళ్ళే ప్రభుత్వం కాదు ఇది. ఈ ప్రభుత్వం వెనక్కి వెళ్ళే ప్రభుత్వం కాదు. ఒకవేళ నిర్ణయం అంటూ జరిగితే ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిర్ణయం చెప్తే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను చెప్పారా? అని ఏం చెప్పారు? బిఎన్ రావు కమిటీ కానీ లేకపోతే బీసీజీ కమిటీ కానీ ఆ రిపోర్ట్ల మేరకు రేపు అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం తర్వాత సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం, అభివృద్ధి అన్ని చోట్ల జరగాలి, పరిపాలన కూడా అన్ని చోట్ల జరగాలి, కాబట్టి ఎవరికి ఇబ్బంది జరగకూడదు, మాకు తప్పు జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందనే భావోద్వేగాలు ఎక్కడ పెరగకూడదని చెప్పిన ఆలోచనతో కమిటీ వేశాం. కమిటీ రిపోర్ట్ రేపు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. నిర్ణయం వస్తే ఖచ్చితంగా నిర్ణయం మేము తీసుకున్న రోజు ఖచ్చితంగా చేస్తాం. అసెంబ్లీలో అలాగే సార్, అసెంబ్లీలో అన్ని తెలుగుదేశానికి అవకాశం ఉంది, జనసేనకి అవకాశం ఉంది, వైసీపీకి అవకాశం ఉంది. ఏదైనా అధ్యయనం జరుగుతుంది కదా, కంగారు ఎందుకు? అధ్యయనం జరిగాకే జరుగుతుంది, నిర్ణయం వస్తే తప్ప ఈలోపు ఏం జరుగుద్ది? ఏంటండి సార్, ఒకళ్ళు నేను మీరు ఒకరితో మాట్లాడితే నాకు కూడా కంగారుగా ఉంటుంది. కొత్త మంత్రిని కదా కంగారుగా ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి సార్, వినపట్లేదు. మీరే ఛానల్ సార్? ఎన్టీవీ, టెన్ టీవీ చెప్పండి సార్. అటువంటి నిర్ణయం ఉన్న రోజు ఖచ్చితంగా ఐక్యపక్షాలకి మీ ద్వారానే చెప్తాము, మధ్యపక్షానికి వ్యక్తిగతంగా కూడా అధికారుల ద్వారా పంపిస్తారు. ఆ నిర్ణయం వచ్చినప్పుడు లేదా అటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా జరుగుద్ది. ప్రస్తుతానికి మేం చెప్పాం, మంత్రిమండలి ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు బీసీజీ అంటే బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అండి, అది వరల్డ్ రినౌండ్ గ్రూప్ అండి. బీసీజీ కమిటీ రిపోర్ట్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది సార్, దాని కొంచెం సీరియస్గా చెప్పండి. ఒక నిమిషం ఇన్నాకండి, ఆయన తొక్కేస్తున్నారు అందరూ. ఒక నిమిషం చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. తెలీదు సార్, నాకు అంత లేదు, తెలుసుకుని చెప్పండి, తప్పకుండా చెప్తాను, నాకు ఐడియా లేదు. ఎక్కడ సార్? ఎక్కడ? ఇక్కడ సింగిల్ పంట కానీ తెలీదు. లేదు, నాకు అంత అవగాహన లేదు సార్, కనుక్కుంటా సార్, కనుక్కొని చెప్పండి, చెప్తాను సార్. సార్ కేంద్రం నోటీసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతారు. ఈలోపు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకుంటున్నారు అప్పుడప్పుడు, మరి ఏమైనా చెప్పుకున్నారా? నాకైతే చెప్పలేదు, జరిగితే జరిగి ఉండొచ్చు, తెలియదండి నాకు. ఏం సార్? అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ బీజేపీ నాయకులు కానీ జీఎన్ రావు గారి కమిటీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడి అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పినప్పుడు స్వాగతించారు. మంచిది, బాగా మంచి నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, లేదా ముందుకు బాగా వెళ్తుంది, ఇలాగే వెళ్ళాలని చెప్పారు.
మరి ఈలోపు వారి మరి ఎందుకు మరి కోపం వచ్చిందో తెలియదు. వారి కోపం వచ్చి వేరేగా మౌన వ్రతం అవి చేస్తా ఉంటున్నారు, తెలియదు మరి. యువటన్ అంటే అట్లాగా సార్. ఇప్పుడు అది చందవ చాలా మీరు మీ మీద పరువు నష్టం రావనో లేకపోతే కాపీరైట్ యాక్ట్ కూడా మీ మీద మీ చర్యలకు గురిగా పడతారు. యువటన్ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్. అది మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మీకు కూడా మీకు చాలా కష్టాలు వస్తాయి మీకు కూడా. కాబట్టి ఇబ్బంది అలా కాదు, మీరేనండి సార్. ఇప్పుడు పౌరసత్వ చట్టం దాంట్లో ఓటు వేసాం, మేము ఒక్కడే వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో పోటీ పడేశారు. మోడీని బచ్చి బూతులు తిట్టాడు, అదన్నాడు ఇదన్నాడు, బామ్మర్తితో ఆయన తిట్టాకి నోరు తిరగనటువంటి బూతులు ఉంటే బామ్మర్తి గారితో తిట్టించాడు. ఆయన పక్కన కూర్చొని నవ్వుకున్నాడు. మాతో మాకంటే అవసరాలు ఉన్నాయి కేంద్రంతో. మాతో పోటీ పడి మన ఆయనకి ఏం అవసరాలు ఉన్నాయో మరి నాకు తెలియదు, మీకు తెలియాలి. ఆయన కూడా పోటీ పడి ఆయన ఓటేశారు. సరే, ఇక్కడ చాలామంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది కేవలం మైనార్టీలే కాదు హిందువులు కూడా, కేవలం మైనార్టీలే కాదు హిందువులు కూడా ఈ బిల్లు చాలా చికాకైన బిల్లు, ఇది ఆమోదించడం కరెక్ట్ ధర్మం కాదు అని చెప్పని ప్రజలు గళమెత్తి మీరు ఒకటే సార్. ఈ దేశంలో రామ జన్మభూమి బాబ్రీ మసీదు లాంటి రావణ కష్టం లాంటి పెద్ద సమస్య మీద తీర్పు వచ్చినప్పుడు కూడా శాంతియుతంగా భరించింది ఈ దేశం. కానీ పౌరసత్వ బిల్లు అనేది మరి ఎందుకు అపోహలు ఉన్నాయో, అపోహలు కేంద్రం నివృత్తి చేయాల్సిన ధర్మం ఉంది, చేయలేదు. ఇవాళ ప్రజలు ఏ రకంగా మతాలతో సంబంధం లేకుండా అందరూ బజారెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఇంత ఆందోళన ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఈ సమస్యను నేను గబాలను ఆ రాష్ట్రంలో ఆమోదించడం అని చెప్పారు. తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కానీ మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నడుచుకుంటేటువంటి వాళ్ళ ఆకాంక్షలను గౌరవించేటువంటి ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి దానికి చెప్తే యూటర్న్ ఎట్ అంటారు. ఇప్పుడు దేశంలో హెల్మెట్ లేకపోతే 5,000, లేకపోతే లైసెన్స్ లేకపోతే 25,000 ఇట్లాంటి చట్టం తయారు చేసాం, మేము ఓటేసాం. మీరు ఎక్కడన్నా హెల్మెట్ లేకపోతే మీకు ఏమైనా 1,000 ఫైన్లు వేసామా? మేము ఇంకా దాన్ని ఇప్పుడు చెప్పండి. తప్పకుండా తప్పకుండా మరి మీ సార్ ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను? నా నేనేమన్నా హోమ్ మినిస్తున్నా కాదండి, నేనేమన్నా హోమ్ మినిస్తున్నా పోనీ. మీరు పోనీ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే మీరు నాకు పొద్దున్నే నాకు మెయిల్ చేశారనుకోండి, అంటే సాయంత్రం మధ్యాహ్నం ఈ ప్రశ్నలు అడుగుతామంటే నేను మెటీరియల్ అంతా తెచ్చుకుంటాను. నేనేమనుకున్నాను క్యాబినెట్లో ఏం మాట్లాడా మీకు చెప్పాలని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే సీఎం సిపిఆర్ అని ఎందుకు లోపలేస్తారు సార్? ఒక మాట వింటారా సార్. సీఎం గారు ఏం పోలీసులను పెట్టుకోడు, అక్కడ సందు మొదట్లో పెట్టి సందు మొదట్లో పెట్టాను సీఎం గారు ఏం చెప్పడు. పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత మేరకు వారు ప్రవర్తిస్తారు. అంతేగాని పేరు నాని చెప్పాడు కాబట్టి ఇంతమంది పోలీసులు లెక్కెట్టి అక్కడ ఒక 40 మందిని ఇక్కడ 30 మందిని పెట్టండి, ఏం ఉండవు. మీరు నాకన్నా నేను వచ్చి అంత ఈ మధ్య వచ్చాను, నాకన్నా మీరు ఎంతోమంది ప్రభుత్వాలను చూశారు, అధికారులను చూశారు, తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే అట్లాగే కానీ ఏం కానీ నేను అలా ఒక మాట నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ మీరు నా చొక్కా పట్టుకోండి. బూటీ సురుతూ ఉంటారు, మీ బూటీ సురండి పోనీ. చాలా మంది విలేకరులు పెద్ద పెద్ద వాళ్ళ మీద బూట్లు ఇస్తూ ఉంటారు కదా తప్పు మాట్లాడినప్పుడు. నేను తప్పు మాట్లాడితే మీరు బూట్ ఇస్తారండి, చెప్పండి. రాజధాని ఎక్కడ అని నిర్ణయం తీసుకోవటం లేదు. ఆల్రెడీ పాత ప్రభుత్వం ఇక్కడ రాజధాని ఉందని చెప్పింది. సార్ బోలని ఇప్పుడు మీరే చెప్తున్నారు వార్తలు వస్తాయని, గాలి వార్తలు వంద వస్తాయి. మా క్యాబినెట్ పూర్తి అవ్వకముందే బయట ఇది 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 అని చెప్పని మీరు అనేసుకుంటున్నారు. దానికి మేమేం చెప్తాం, ఎందుకంటే ఇవాళ 24 గంటలు వార్తలు ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలకు బోరు కొట్టకుండా ప్రజలకు సమాచారాన్ని అందించే దాంట్లో ఏదో ఒక సమాచారం ఇస్తూ ఉండాలి. కాబట్టి ఇస్తా ఇచ్చేటండి, కానీ ఎక్కడ భవనాలు ఎదగాల్సిన అవసరం చెప్పి చేస్తారు. రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, మీ సలహాలు కూడా తీసుకుంటాం.
భవనాలు ఎత్తికేప్పుడు విజువల్స్ కూడా ఇస్తాం, దాని గురించి చెప్పండి ఎందుకు చెప్పండి సార్. కాదు సార్, ఏ మీరు చెప్పారు కదా చాలా మంచి మాట, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటే ఉన్నా, ఇవాళ మీరు కూడా చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సెక్రటరీ సెక్రటరీ సార్ అంటే మొన్న విన్నాను, అదే మీరు చెప్తుంటే మేబీ కోయిన్సిడెన్స్ అవ్వచ్చు. మీరు కాపీ కొడుతున్నారు నేను అంట్లా, ఆయన చెప్పిందే మీరు ఇవాళ అడుగుతున్నారు, మేబీ కోయిన్సిడెన్స్. మీరు ఇచ్చిన మీరు అడిగినటువంటి ఆ దానికి ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ వేస్ట్, దానివల్ల అభివృద్ధి ఉండదు. ఇప్పుడు కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ పోనీ ఎందుకు, ఇది వేస్ట్ కదా, దీనివల్ల అభివృద్ధి ఉండదు కదా, దేని గురించి కంగారు ఎందుకు ఎవరికైనా? మేము కూడా అదేం చెప్పట్లేదు, మేం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఊహాజనితమైనటువంటి ఒక రాజధానిని సినిమా సెట్టింగ్లు అయితే వేయటం తెలికే, కానీ అది వాస్తవ రూపంలో నిర్మాణం చేయటానికి 100,000 కోట్లు అవసరమని పడితే పాత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎవరైతే కలగన్నారో, ఎవరైతే దీన్ని నిర్మించి తీరుతానని చెప్పి శపథం చేశారో, అటువంటి గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్లలో ఆయన కలను సాకారం చేసుకుంటానికి కేవలం 5,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే, 5,000 కోట్ల రూపాయల్లో 1,500 కోట్లు కేంద్రం ఇస్తే, ఈయన ఒక 4,000 కోట్లు తీసుకొస్తే, ఆ 4,000 కోట్ల మీద 5,000 కోట్ల మీద సాలిన ప్రతి సంవత్సరం 570 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉంటే ఈ 100,000 కోట్లకి వడ్డీతో ఎంత అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మిగతా పరిస్థితి ఏంటి? మిగతా అదే భయం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్ర మంత్రి వర్గానికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి భయం అదే. ఎలా పరిస్థితి, ఎప్పటికీ మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందనే భయంతోనే ఏం చేద్దామనే మాకు అర్థం కాకే అధ్యయనానికి ఇచ్చాం, అధ్యయనం జరుగుతుంది సార్. సార్ ఏం ఆదాయం అంటారు, ఏ ఆదాయం చెప్పంటున్నాను సార్, మిమ్మల్ని సలహా అడుగుతున్నా సార్, చెప్తే ఒకవేళ మంచి సలహా తీసుకుని చెప్తా కదా జగన్ గారికి, ఏంటి ఆదాయం అంటున్నా. అదే ఎప్పటికీ అన్నా ఈ డెన్సిటీ, ఈ 54,000 ఎకరాల్లో డెన్సిటీ ఎప్పటికీ అన్నా సార్? ఒక మాట సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 2050కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తుందని చెప్పి చెప్పారు. ఈ 5,000 కోట్ల రూపాయలు మొన్న ఖర్చు పెట్టారు కదా, ఎంత జనాభా వచ్చింది ఇక్కడికి? కాదు సార్, సాయంత్రానికి వెళ్ళిపోతున్నాం మీరు మేము మనందరం. సార్ ఒక మాట సార్, మేము వినండి, మీరు మేము వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోవాలని బ్యాచ్ గురించి కాదు నేను అనేది, మీరు నేను ఇక్కడ పడుకుంటున్నావా, ఇక్కడ ఉంటున్నావా? లేదు కదా, నేనేది మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు మీరేదో మాట్లాడతారు సరదాగా, నేనేదో మాట్లాడతాను, ఇవన్నీ కానీ వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ఎవరో కొంతమంది, అంటే కొంతమంది ఊహాజనితమైనటువంటి కళలకి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా చాలా వ్యధ చెందుతున్నారు అనేది వాస్తవం. అది దాన్ని మనం అందరం, మీరు నేను అందరం మనుషులే కదా, గుర్తించకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఒక ఆయన చేసిన పాపానికి కొంతమంది వ్యధ చెందుతున్నది వాస్తవం, కానీ వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఏ అగమ్య గోచరం ఉన్న పరిస్థితి, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, రాజధాని నిర్మాణం ఎట్లా చేయాలి, ఎప్పుడు అవుతుంది రాజధాని, ఎన్ని ఏళ్ళు అవుతుంది, అసలు ఈ 5,400 కోట్లు కట్టి 570 కోట్ల రూపాయలు వడ్డీ ఎందుకు కడతామండి? బెదవాళ్ళ ఏదో ఒక ఆఫీసులో పెట్టుకుంటే సరిపోద్దుగా, మీరు చెప్పే సలహా ప్రకారమే. అసలు ఎందుకు మామూలుగా మీరు చెప్పేది రాజధాని ఎందుకు, ఎక్కడొక్కడ అద్దెల బిల్డింగ్లు ఎక్కడో ఒకటి నడిచిపోతూ ఉంటుంది కదా ఖర్చు అని, అదే దానికోసం చెప్తున్నాం. ఇక్కడ అయ్యేటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో 5% 10% అయిపోయేటువంటి ఒక రాజధాని చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన జరుగుతుంది, అధ్యయనం జరుగుతుంది.
సరే ఒక మాట, మీరు చదువుకునేప్పుడు ప్యాషన్ ఉంటుంది, నేను విలేకరయ్యి ఈ సమాజాన్ని మేలు చేద్దాం, సమాజాన్ని బాగు చేద్దామని కలలుగానే విలేకరికి వస్తారు. మనం చదువుకునే రోజుల్లో మనం ఊహించిన దానికి విలేకరి ఉద్యోగం చేపట్టి పెన్ను జేబులోంచి తీసి కాగితం మీద పెట్టేదానికి, తెల్లార వచ్చే ఎలా వస్తుందో చూసుకునేదానికి ఎంత వ్యత్యాసాలు ఉంటాయో ఇన్ని ఉంటా ఉంటాయి. వచ్చాక వాస్తవం చూస్తే ఇప్పుడు అలాగే సార్, ఆయన ఇల్లు ఎందుకు కట్టుకున్నారు సార్? ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది నీకు తెలుసు కదా. జగన్ గారు ఇల్లు కట్టుకుని పార్టీ ఆఫీస్ పెట్టి ఇవన్నీ ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి కట్టలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అంటే ఏంటి, ఇక్కడ మీద ఈ ప్రాంతం మీద విశ్వాసం, ఈ ప్రాంతం మీద మమకారం లేకపోతే ఎందుకు కడతారు? ఇప్పుడు మా ఊళ్ళో కట్టుకోలేదు కదా, మా ఊళ్ళో గెలిపించారు కదా, శ్రీకాకుళంలో కట్టుకోలేదు కదా, శ్రీకాకుళంలో జగన్ గారు ఇల్లు కట్టుకోలేదు కదా. కాదు సార్, ఏనండి సార్, అనంతపురంలో ఇల్లు కట్టుకోలేదు కదా, రాయదుర్గంలో ఇల్లు కట్టుకోలేదు కదా, కళ్యాణదుర్గంలో ఇల్లు కట్టుకోలేదు కదా. సార్ నదొక్క మాట వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మంగళి నియోజకవర్గంలో మాత్రమే ఇల్లు కట్టారు తప్పితే ఆయన రాష్ట్రంలో అంటే 151 నియోజకవర్గాలు ఇల్లు కట్టుకోలేదు కదా సార్. చెప్పండి. సార్ ఏది జరిగినా తప్పకుండా మీకు చెప్పే చేస్తాం తప్పితే చెప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు. ఏది మంత్రిమండలిలోనే ఇదంతా వచ్చింది సార్. ఇప్పుడు ఈ 110,000 కోట్ల రూపాయలతో మనం వెచ్చించే పరిస్థితి ఉందా? వెచ్చించే పరిస్థితి కనపట్లేదు. ఉంటే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దైనందిన జీవితంలో ప్రజలకు చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఈ కరెంటు గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ ఇవన్నీ చేసే పరిస్థితి మన దగ్గర ఉందా? కనపట్లేదు. కనపడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి 4,000-5,000 కోట్ల రూపాయలకి వడ్డీ 570-600 కోట్ల రూపాయలు సంవత్సరం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తే, రేపు ఈ డబ్బులు తెచ్చేదానికి వడ్డీ ఎంత పరిస్థితి వస్తే, రాజధానికి ఎక్కడ ఏంటి పరిస్థితి? ఇన్ని సార్ ఒకరి తర్వాత ఒకరు సార్ ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం ఆగండి. అరే ఒక నిమిషం, మోదీ గారు మర్చిపోయి మహా కదా, మహాగా ఒక్క నిమిషం ఆగండి. అంటే అలా బొత్స సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు పక్కన నిన్న కూడా నేను కూర్చుని ఉన్నాను, ఆయన అయిపోయిందని చెప్పారా సార్? లేదు ఆమె చెప్పాక క్యాబినెట్లో ఏం జరిగింది మీకు చెప్పా కదా. సార్ నాదొక్క మాట, అసెంబ్లీ అయిన మర్నాడు కూడా ఇక్కడ మనం కలుసుకున్నాం. ఆ రోజు మీరు ఇట్లాగే నన్ను నిలదీశారు. అలాగా అంటే అలాగా జగన్ గారు ప్రకటన చేశారు. జగన్ లేదండి, జగన్ గారు ఇలా అన్నారు. కమిటీ రిపోర్ట్ రావాలి కదండి, వచ్చాక మీకు చెప్తాం కదా. నన్ను వచ్చింది మీకు చెప్తున్నా కదా. అలాగే మేము ఏం మార్గం ఏర్పరచుకున్నామో, ఏం దిశానిర్దేశం చేసుకున్నామో అది మీకు చెప్పాను. ఖచ్చితంగా మళ్ళీ ప్రతి 2వ బుధవారం 4వ బుధవారం మీ దగ్గర రావాల్సిందే కదా. తప్పకుండా. తమరి పేరు సార్? ముక్కంటి గారు ఆవేశంగా కాకుండా కూల్గా అడగండి. అంటే ఆవేశంగా వద్దు. లేదు వాయిస్ కాదు, ఫేస్. ముఖ కవళికలు. లేదు కూల్గా అడగండి. కాగా లేదు, స్పష్టంగా అడగండి, సూటిగా అడగండి. దాన్ని ఏమంటారు, ప్రశాంతమైన వదనంతో అడగండి. దగ్గరగా నేను లో వాయిస్ అనలా, నేను ప్రశాంతమైన ముఖ కవళికలతో మాట్లాడండి అంట. నవ్వుతూ అడగండి. సరే సార్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, ఏంటి క్వశ్చన్ ఏంటి? ఎస్
ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అధ్యయనంలో ఉంది కాబట్టి చెప్పట్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. తప్పకుండా ప్రభుత్వం వారు ఊహించినట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా వారితో మాట్లాడతాం, వారు వింటాం, వారి కష్టం ఏంటో వారి బాధ ఏంటో తెలుసుకుని వారిని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సరే అండి, సార్ బోలని వాదనలు వస్తున్నాయి, క్లారిటీ ఇస్తానన్నాం. మేమే ఈ ప్రభుత్వమే ఒక నిర్ణయానికి ఇంకా రానప్పుడు ఓకే మనం కంగారు పడితే ఎట్లా కానీ మీరు కానీ అందరు కానీ ఖచ్చితంగా అలాగా సార్, అలా అలాగా సార్ నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా వారు ఏదైతే మేము ఒక నిర్ణయానికి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఆందోళన పట్ల వారి యొక్క దిగులు పట్ల లేకపోతే వారి అనుమానాలు కాదు సార్, అప్పు అవి కూడా కాదండి. ముందు అసలు పెయిన్ ఉంటుంది, అసలు మనిషికి పెయిన్ ఉంటుంది ఏదైనా కష్టం జరిగినప్పుడు. వారికి ఉన్నటువంటి బాధ పట్ల సానుభూతితోనే ఉంటాం తప్పితే పొరపాటును కూడా ఎక్సెప్ట్ అవుతాను, ఇంకో రకంగా మాట్లాడటం అనేది అమానవీయం. అది మనిషికైనా ప్రభుత్వానికైనా వ్యవస్థకైనా ఎవరి పట్లైనా బాధపడే వారి పట్ల సానుభూతితో స్పందించాలి తప్పితే వేరే రకంగా స్పందిస్తే అది అమానవీయం. కాబట్టి ఇది అమానవీయ ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా వారి కష్టాన్ని వారి బాధని ఒకవేళ రేపు ఏమైనా జరిగితే అడ్రస్ చేయటానికి వారి కష్టం వింటాకి వారిని విని వారి పట్ల వారికి ఏం కావాలో అవన్నీ చేయటానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం. హరిగోవింద్ గారు వచ్చారండి, బాణం తీసుకొచ్చారు, చెప్పండి. అసలు వాయిదా వేసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయా ఈ ప్రభుత్వానికని మీకు? సరే ఎప్పుడు ఎప్పుడు వార్త, ఎప్పుడు అనుభవం మీద, అసలు ఇంకా ఏంటిది అంత? ఎవరు సార్, ఏంటి సార్? అవును, ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నని స్వాగతిస్తూ మీరందరూ కూడా ఈ సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, పాలకుల పట్ల, వారు చేసే తప్పుల పట్ల చాలా మీరు సూటిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి పరిస్థితి పొందినటువంటి నిష్ణాతులు మీరందరూ. ఖచ్చితంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, మీరేదైతే బయట వారు మీరు చేయట్లేదు, మేమంటే గిట్టని వారు ఈ రాష్ట్రం యొక్క ఈ పాలన చూసి ఈ 6 మాసాల్లో ఇంత సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం పట్ల బౌద్ధ జిమ్మే కార్యక్రమంగా చేస్తున్నా నేను అంటున్నాను. లేదు నేను చెప్పేది తప్పు అని మీ మనసుకు అనిపించింది, వారు చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపించింది, లేదా ఇంకా సందేహం మీలో ఉంది, ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. మా పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో తప్పులు చేశారని మీరు అంటున్నారో మమ్మల్ని వివస్త్రం చేసి నడిబజారులో నిలబెట్టమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ఒక చిన్న మాట సార్ ఒక చిన్న మాట, ఎవడన్నా పుట్టాలనుకుంటే దళితుల్లో ఎవడన్నా పుట్టాలనుకుంటాడా అని ఆయన ఒక మాట మాట్లాడాడు. వినండి సార్ దాని గురించి మీరేం మాట. ఈయనేమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు శశానలాగా చేశాడు దీన్ని, ఏంటి బాగు చేసింది, అందరినీ నాశనం చేశాడు, అందరి దగ్గర పొలాలు తీసుకుని మాయ మాటలు చెప్పి ఇంత అందరిని ఆకాశానికి చూపించి అందరినీ నాశనం చేశాడు, శశానం చేశాడు దీన్ని అని ఆయన మాట వరుసకి వాళ్ళ యాసలో ఒక మాట మాట్లాడాడు. దాన్ని మీరు పట్టుకుని ఎవరు, నేనే బోలెన్ సార్లు చెప్పాను, ఇది తుమ్మవనం 4 పంటలు పండేటువంటి ఒక మంచి సారవంతమైనటువంటి బంగారం లాంటి భూమిని పిచ్చి మొక్కలలాగా చేశాడు అని చెప్పి నేను కూడా బోలెన్ సార్లు మాట్లాడాను. నన్ను నేను తప్పు అట్టండి పోను మరి.
సార్ కృష్ణమోహన్ కృష్ణమోహన్ గారు మీకు ఆత్రం వద్దు ఏదైనా అర్ధరాత్రి కోడి కూస్తే బాగోదు. ఉషోదయంలోనే కోడి కూయాలి. కృష్ణమోహన్ గారు మోజో నుంచి మాహాకు వచ్చి తొందరగా కుయ్యొద్దు. టైంకే కూతురు కానీ తెల్లారుజామున 5 కూతురు కానీ మీరు రాత్రి 11 కుయ్యొద్దు. ఏంటిదండి, ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయం ఏదైనా మార్చుకో సమాచార సేకరణ కనుక ఏమన్నా ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీకు కాగితం రూపంలోనే మీకు మీ ద్వారానే ప్రపంచానికి విలేకరుల మిత్రులందరికీ చెప్తారు. సార్ నాకు ప్రభుత్వం లేదు కాబట్టి నాకు తెలియదు. హృదయకి కేంద్రం నుంచి ఎంత వచ్చింది? కేంద్రం నుంచి కాదు సార్, ఎంత వచ్చింది? ఈయన ఖర్చు పెట్టిందంత, కేంద్రం నుంచి వచ్చిందంత, వైజాగ్ లో ఖర్చు పెట్టిందంత మీకు లెక్క చెప్తాను. నా దగ్గర బుగ్గన్ గారి దగ్గర లెక్క ఉంది, మీకు ఇస్తాను. అంటే వైజాగ్ ని బాగు చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే నొక్కేసినటువంటి పెద్దల గురించి మీరు మాట్లాడిపెట్టగా లెక్క చెప్పారు. మీరు 400 కోట్లు మీరన్నారు. మీరే అన్నారు. ఏమన్నారు సార్? మీరే అన్నారంటే గత ప్రభుత్వం హుదూదు లాంటి గొప్ప ఆపదిస్తే 400 కోట్లు పెట్టి బాగు చేసింది అని మీరు అన్నారు. 400 కోట్లు ఖర్చు పెట్టింది అన్నారు సార్. ఒకసారి రివైండ్ చేయండి సార్ కొంచెం. మూడు రోజుల క్రితం కడపెళ్లి 100 కోట్లు పెట్టి శంకుస్థాపన చేశారు. రాజధాని కడపెళ్లిపోతుందిగా సార్. నేను కూడా చెప్తున్నా కదా సార్, మొన్న 3 రోజుల్లో కడప జిల్లాలో సుమారుగా 800 నుంచి 1000 కోట్లు శంకుస్థాపన చేశారు. కడపెళ్లిపోతుందిగా రాజధాని అని మళ్ళీ చెప్తున్నా. నేను కూడా కడప గురించి చెప్తాను. కడప వెళ్ళిపోతుందా? 1000 కోట్లు పెట్టి శంకుస్థాపనలు చేశారు. కాబట్టి అవసరాల కోసం నంద్యాల ఎలక్షన్ వస్తుందంటే గబగబా తీసుకెళ్లి డబ్బులు పెడతాం. అంటే పాత అలవాటు అయిపోయినటువంటి చూసి రిపోర్టింగ్ చేసి మీరు ఆ తత్వం అనుకున్నారు. ఇది ఆ తత్వం కాదు. రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది తప్పితే అవసరం కోసం, లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు ఒక రకంగా అనేది పొరపాటున ఉండదు. ఏమండి, ప్రతి 3 మాసాలు దాటినా 6 మాసాలు దాటినా ఏం సార్? 6 మాసాలకు ఒకసారి కదా. 6 మాసాల్లో ఖచ్చితంగా జరుగుద్ది, మ్యాండేటరీ అది. ఒకవేళ బిఎన్ రావు గారి కమిటీ, బీసీజీ నిపుణుల కమిటీ రెండు ఇచ్చినటువంటి కమిటీని హైపవర్ కమిటీ అధ్యయనం చేసి అది అసెంబ్లీ ద్వారా చర్చ చేపట్టాల్సినటువంటి రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీ ఏర్పాటు అవుతుంది. ఎప్పుడన్నా కానివ్వండి. జిఎన్ రావు గారు సార్, నాకు పెద్ద చదువుకోలేదు. బిఎన్ఓ జిఎన్ఓ ఏదో చెప్తున్నాను, ఏదో సమాచార శాఖ మంత్రిని కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే కరెక్ట్ చేయండి. నన్ను జిఎన్ రావు అయితే సర్దిద్దుకుంటా. నేనే దాని గురించి అహంభావం ఎప్పుడేమని కాదు కదా సార్. చెప్పండి. సిద్ధంగా లేదు కాదు, ఇది సాధ్యం అసాధ్యమైన తర్జన పద్యంలో ఉన్నామని చెప్తున్నాను. అంటే అలా కాదు. వినండి, ఒక 54,000 ఎకరాల్లో కేవలం మౌలిక సదుపాయాల కోసం మాత్రమే 110,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు తప్పున సుమారుగా 100,000 కోట్ల అవసరం మౌలిక సదుపాయాలకు మాత్రమే అని చెప్పని ఒక అంచనాను తయారు చేసుకున్నటువంటి గత ప్రభుత్వం యొక్క లెక్కలు చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా ఆపేసి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసినా కూడా ఇది ఒక హైదరాబాద్తోనో ఒక మద్రాసుతోనో ఇవాళ కాదో 5 ఏళ్ల తర్వాత అయినా ఒక 30 ఏళ్ల తర్వాత అయినా పోటీ పడే నగరంగా తయారవుతుందా లేదా అనేది అనేక రకాల సందేహాలు ఉన్నాయి.
ఎవరు చెప్పారు మీకు? సార్ మొన్న అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా మేము అభివృద్ధి తొందరలోనే మొదలు పెడుతున్నాం, అన్ని కూడా అవుతున్నాయి, రీటైండరింగ్ జరుగుతుంది, ప్రతిదీ అన్ని కూడా ఆల్రెడీ అన్ని రోడ్లకు కానీ అన్ని రీటైండరింగ్ జరిగినాయి కదా. ఇప్పుడు కిలోమీటర్కి 42 కోట్ల రూపాయలు, అంటే ఒక కిలోమీటర్ రోడ్డు దాకి 42 కోట్ల రూపాయల వ్యయం చేసేటువంటి పరిస్థితులు, ఈ ఆర్థిక ఆదాయాలు లేనటువంటి, ఆర్థిక వనరులు లేనటువంటి, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి సాధ్యమా? ఖచ్చితంగా ఆ మేరకు కాకుండా వాస్తవ రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం మేము చర్యలు చేపట్టబోతున్నాం కొద్ది రోజుల్లోనే అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి మీ అందరికీ సభ్యులకి అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా మొదలు పెట్టలేదని ఎట్లా అంటారు చెప్పండి? నూటికి 100 రూపాయలు ఏదైతే ఈ ఊహాజనితమైనటువంటి ఇంత పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి 1 లక్ష పైచిలకు కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే 1 లక్ష కోట్ల రూపాయలు అవసరం పడేటువంటి రాజధాని ఎలా సాధ్యం? సాధ్యమైతే ఎలా ఎప్పటికీ ఇది అభివృద్ధి చెందుద్ది? మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి? మిగతా సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి ఏంటి? మిగతా భావోగుల పరిస్థితి ఏంటి అనేది మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇదంతా టెంపరీగా సార్ మీరు అసలు అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇదంతా తాత్కాలికం కదా. ఎవరండి సార్? ఒక మాట అసలు మీరు ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు కూడా చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారు, ఇది తాత్కాలికం కాదు, పర్మనెంట్ అని రాయాలి కదా. తాత్కాలికమైనా మీరు కూడా రాశారు కదా. ఇది అలాగా సార్ వినండి సార్, తాత్కాలికం ఇక్కడ చెప్తున్నది ఒకటే, దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంత ఆర్థిక భారం ఉంది, ఈ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితి ఉందా? మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఒక సాగుకు కానీ, సాగునీళ్లకు కానీ, ఒక సంక్షేమం కానీ, ఒక బీమోటా కానీ, ఇంకోటి కానీ, పిల్లల చదువులు కానీ, ప్రతిదీ కరెంటు కానీ అన్నీ కూడా సాధ్యమవుతాయా? ఇది అది రెండు చేయగలమా అనేది అధ్యయనం జరుగుతుంది. ఇబ్బంది ఉంది వ్యక్తుల మీదో లేకపోతే ఇంకొకరి మీదో కక్షతో చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ రూపంగా ఆలోచన చేసేటువంటి వాడు ఆయన. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అయితే రూపాయి 10 పైసల వడ్డీకి అప్పు ఎందుకు తెచ్చాడు? 570 కోట్ల రూపాయలు సంవత్సరం వడ్డీ ఎందుకు అవుతుంది? కౌలు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల్లో బడ్జెట్లో కౌలు డబ్బులు ఎందుకు పెట్టలేదు? కౌలు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? సెల్ఫ్ సస్టైనబులే కదా. దేని సార్ కమగేం సార్ మంత్రిత్వ రాజధాని తరలింపు కాదు, మళ్ళీ తరలింపు అంటున్నా, రాజధాని తరలింపు కాదు. ఎలా ఏం చేయాలి? ఈ డబ్బులు మనం పెట్టి రాష్ట్రం మొత్తం ఎండగట్టేయాలా లేదా ఏం చేయాలి? లేదు ఒకవేళ రాష్ట్రం మొత్తాన్ని త్యాగం చేసి అందరినీ త్యాగం చేద్దాం మన రాజధాని కోసం అని చెప్పి అప్పో ఏదో తెచ్చి మొత్తం తెచ్చి 1 లక్ష కోట్లు 5 ఏళ్లలో తెచ్చి మొత్తం ఖర్చు పెడితే ఆ అప్పు వడ్డీతో కలిపి 5 లక్షల కోట్లు 3-4 లక్షల కోట్లు అయితే పరిస్థితి వచ్చినా కూడా అంత గ్రోత్ వస్తుందా రాదా? ఇన్ని అధ్యయనం చేస్తున్నారు దానికోసమే కదా ఈ జీఎన్ రావు గారి కమిటీ కానీ వీళ్ళు కానీ కమిటీలన్నీ వేసేది. సార్ ఇది ఈయన చంద్రబాబు నాయుడు గారు కాదు, ఒంటెత్తి పోకడు ఆయన కానీ నిర్ణయం తీసుకుని ఐఏఎస్ ఆఫీసులో కూర్చుని చేర్చించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యతంగా అందరితో చర్చించి చాలాసేపు సుమారుగా మీరే మేము బయటకు వచ్చేప్పటికే స్క్రోలింగ్లు వేస్తున్నారు, గంటసేపు చర్చించాడు మంత్రులతో అని చెప్పని డిక్టేటర్షిప్ అయితే గంటసేపు చర్చించాల్సిన పని ఏమైనా లేచెళ్ళిపోతారు కదా. ఒకవేళ జర్నలిస్టులు కనుక దాడి జరుగుంటే ఖచ్చితంగా నాకు చిన్న ఫిర్యాదు ఉంది, నేను దాన్ని సార్
అలాగే సార్, నాకు చిన్న కాగితం మీద రాసివ్వండి, తప్పకుండా నేను హోమ్ మినిస్టర్ గారి ద్వారా డీజీపీ గారికి ఆదేశించి ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి విలేకరులను అవమానం చేసిన వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా నేను బాధ సమాచార శాఖ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రిగా జరిగిన ఒకవేళ మీరు చెప్తున్నటువంటి సంఘటన జరుగుంటే నా విచారాన్ని ప్రకటిస్తున్నాను. తప్పకుండా నేను బాధపడుతున్నాను, నా క్షమాపణ కూడా కోరుకుంటున్నాను విలేకరులకి.